కంపెనీ సమస్య పరిష్కారానికి ఏం చేస్తారో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన అల్టిమేటం పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అక్కడ ప్రజలకు ఉపశమనం చేకూర్చేలా చర్యలకు ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి. కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జనసేనాని పర్యటన హెచ్చరికలతో ఉద్యానం సమస్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సమస్య పరిష్కారానికి ఏం చేస్తారో చెప్పాలంటూ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ పెట్టిన పవన్ కళ్యాణ్ 15 రోజుల తర్వాత చర్యలు తీసుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదన్నారు. దీనిపై ఆరోగ్య మంత్రి తాజాగా శ్రీకాకుళం జిల్లా టూర్ లో ముఖ్యమంత్రి స్పందించారు. ఉద్యానంలో కిడ్నీ బాధితుల పరిస్థితిపై సమీక్షించిన చంద్రబాబు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సైన్స్ కాంగ్రెస్ లాంటి సదస్సులు ఇందుకు వేదిక కావాలని చంద్రబాబు అన్నారు. నెల రోజుల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సీఎం అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేడుగా, మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేడుగా తొందరలోనే కార్యక్రమాన్ని చేపడతాం, అన్ని గ్రామాలకు ఇస్తాం. ఎన్టీఆర్ సుజల 2 రూపాయలకు 20 లీటర్లు పెట్టాం, ఆ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తాం. నాణ్యత కూడా ఎక్కడికక్కడ ఆన్లైన్ లో పర్యవేక్షించి దీనికి న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, టెక్కల్లో కూడా పెట్టాం, ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇంకా సోంపేటలో పలాసలో 2 కావాలి, ఆ 2 కూడా శాంక్షన్ చేసి ఇక్కడ డయాలసిస్ కావాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కిడ్నీ బాధితులకు కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. కుప్పం తరహాలో ఉద్యానంలో వాటర్ ప్రాజెక్టు ఏర్పాటు సూచించారు. ఆరోగ్య పంచాయతీరాజ్ శాఖలు వెంటనే సమిష్టిగా చర్యలకు దిగాలని సీఎం సూచించారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా ఆ ప్రాంతంలో తాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. క్లోరోసిస్ ఇబ్బందులు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 9న అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 26 నాటికి బాధిత గ్రామాలకు తాగునీరు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ సుజలా శ్రవతి పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. నేను ఇక్కడనే కాదు, మీరు చూస్తున్నారు, నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాం. సమస్య పరిష్కారం చేసే వరకు ఆ సమస్య పైన ఫోకస్ కూడా చేస్తాం. ఈ రోజు ఈ సమస్యలు చేస్తాను, నేను అందుకనే కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఆ ప్రాంతంలో సీరియస్ పేషెంట్ ఉంటే అవసరమైతే వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేసి పింఛన్లు ఇవ్వడానికి కూడా నేను వెనకబడను, అదే కూడా ప్రత్యేకంగా పింఛన్లు కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టింది. అవసరమైన ఆరోగ్య కేంద్రాలు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. మొత్తం మీద జనసేన అధినేత పర్యటనతో ఉద్యానం సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలయ్యాయి.